హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కుకింగ్ అండ్ ఆర్ట్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ దోసకాయ పచ్చడి దీనిని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్పై ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ నువ్వుల నూనె వేస్తున్నాను నువ్వుల నూనెతో చేయడం వలన పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీనిలో ఒక కప్పు పచ్చిమిర్చిని వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి అనేది కారాన్ని బట్టి చూసుకోవాలి రెండు నిమిషాలు పచ్చిమిర్చిని ఫ్రై చేసుకున్న తరువాత ఒక స్పూన్ జీలకర్రను వేసుకోవాలి నాలుగు ఐదు వెల్లుల్లి రబ్బలను వేసుకోండి తరువాత తరిగి పెట్టుకున్న కొత్తిమీరను ఒక కప్పు వేస్తున్నాను వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి అనేది కారాన్ని బట్టి చూసుకుని యాడ్ చేసుకోండి అన్నంలోకి అయితే కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని బాగా చల్లారినిచ్చి మిక్సీలోకి తీసుకుందాం దీనిని గ్రైండ్ చేసేటప్పుడు మరీ మెత్తని పేస్ట్లా చేయకూడదు ముక్కగా ఉండేలాగానే చేయాలి రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది దీనిలో రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు దీనిలో పులుపుకు సరిపడగా చింతపండు వేసుకోవాలి నేను చింతపండు పేస్ట్ని వేస్తున్నాను బరకగానే గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక కప్పు పచ్చి దోసకాయ ముక్కలను వేసుకోవాలి ఈ దోసకాయ ముక్కలు అనేవి సన్నగా కట్ చేసుకుంటే గ్రైండ్ చేయకుండా కూడా బాగుంటుంది చాలామందికి ఇలా పంటికి తగులుతూ ఉంటే నచ్చుతుంది కదా ఇప్పుడు దీనిలో పోపు వేసుకుందాం దీనికోసం పై ప్యాన్ పెట్టి నువ్వుల నూనెను వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఇంగువను వేసుకోండి ఇంగువాను వేయడం వలన పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇది కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత నాలుగైదు వెల్లుల్లి రేఖలను వేసుకోండి ఇందులో ఒక స్పూన్ శనగపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసుకున్న తర్వాత కట్ చేసిన ఎండుమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తరువాత ఈ పోపును పచ్చడిలోకి వేసుకోవాలి ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ దోశల్లోకి కూడా ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది మీకు కావాలంటే ఈ పచ్చడిని అన్నిటినీ కూడా పచ్చివే వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు అలా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం చాలామంది పాలు పొంగిపోతున్నాయని చెప్తూ ఉంటారు కదా అలాంటి వారి కోసం ఈ చిట్కా ముందుగా ఒక కుక్కర్ తీసుకుని పాలు కళాయిని ఆ కుక్కర్లో పెట్టుకోవాలి ఈ కళాయిలో పాలు అనేవి మరీ పైదాకా ఉండకూడదు మినిమం టూ ఇంచెస్ అయినా గ్యాప్ ఉండాలి ఇప్పుడు కుక్కర్పై మూత పెట్టాలి పాలు గిన్నెపై మాత్రం అస్సలు మూత పెట్టకూడదు ఇలా కుక్కర్ని పెట్టిన తర్వాత స్టవ్ వెలిగించి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రానివ్వాలి తర్వాత స్టీమ్ అంతా పోయి కుక్కర్ చల్లారిన తర్వాత మూతను తీసి చూద్దాం చూస్తున్నారు కదా ఈ విధంగా కాగి ఉంటాయి ఒకసారి పాలు కలాయిని తీసి చూపిస్తాను చూడండి అస్సలు పొంగవు అస్సలు పాలు అనేవి పొంగలేదు కుక్కర్ అడుగు భాగంలో నిమ్మచెక్కను వేయడం వలన కుక్కర్ ఎప్పుడు తెల్లగా ఉంటుంది ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకేనండి బాయ్ థ్యాంక్ యూ